హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో మీరు మా ఫ్యామిలీ అవుటింగ్ ఎలా ఉంటుంది, శ్రీత ముద్దు ముద్దు మాటలని ఈ వీడియోలో మీరు చూస్తారు. హాయ్ చెప్పు. మనం ఎక్కడ పోతున్నాం? భారతీనాని ఎవరే? జ్యోతినాని హౌస్ పోతున్నామా? అదే లిప్స్టిక్ పోకుండా ఎట్లా చూసుకుంటాను. ఇది శ్రీత అసలు తన మూతికున్న లిప్స్టిక్ ఒక పెదవుకి ఇంకో పెదవుకి అంటుకోకుండా జాగ్రత్తగా మాట్లాడుతుంది అనమాట. ఆ లిప్స్టిక్ ఎక్కడ చెరిగిపోతుందో అని ఎప్పుడు తన లిప్స్టిక్ పెట్టుకున్న అలానే చేస్తుంది అనమాట. నేను అదే దాన్నే సరదాగా పిక్చర్స్ క్యాప్చర్ చేశాను. ఈ ఫొటోస్ ఏమో శ్రీతనే తీసింది, అందుకని యాడ్ చేశాను అనమాట వాటిని. సరే, మేము అక్కడి నుంచి కార్లో ఫ్యూయల్ ఫిల్ చేసుకొని ఇంకా ఔటర్ రింగ్ రోడ్ మీద మా ట్రిప్ని కంటిన్యూ చేసామన్నమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చెప్పలేదు కదా, కానీ థంబ్నైల్లో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. మేము చిలుకూరుకి వెళ్తున్నాం అన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక గుడికి వెళ్తున్నామండి ఫ్యామిలీ అంతా కలిసి. మనకి ఇక్కడ టోల్ ప్లాజాలో రెడ్ గ్రీన్ లైట్స్ కనిపిస్తాయి కదా, దానికి శ్రీత ఏం చెప్తుందో చూడండి. ఆరెంజ్, ఇక్కడ తిరిగి చెప్పు. ఆరెంజ్ చిలుకూరు టెంపుల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. చిలుకూరు వెంకటేశ్వర స్వామిగా కంటే కూడా వీసా వెంకటేశ్వర స్వామిగా ఈయన చాలా ఫేమస్ అనమాట మన దగ్గర హైదరాబాద్లో. ఏంటి ఆ క్షేత్రం స్పెషాలిటీ, ఏంటి ఆ ప్లేస్ స్పెషాలిటీ అంటే, మనము అక్కడికి వెళ్ళి ప్రే చేసుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయని చెప్తారనమాట. మనం ఫస్ట్ వెళ్ళి 11 ప్రదక్షిణలు వేసి మన కోరిక వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటే తొందరగా మన కోరిక నెరవేరుతుందంట. తర్వాత వెళ్ళి 108 ప్రదక్షిణాలు అక్కడ వేయాలని చెప్తారనమాట. అందుకే అక్కడ ఎప్పుడు చూసినా ఫుల్గా ఉంటారనమాట జనాలు ప్రదక్షిణాలు వేయటానికి. ఇంకా అక్కడ మొక్కుకుంటే కంపల్సరీ తొందరగా వీసా వస్తుంది అని కూడా ఇంకొక నమ్మకం ఉందన్నమాట. అందుకే ఆయన పేరు వీసా వెంకటేశ్వర స్వామి. అక్కడ What is that? Goody. Yes. Yes. That is Hanuman Jeja Goody. పెద్ద హనుమాన్ ఉన్నాడు చూడు అక్కడ. ఏమైంది గోవింద హనుమాన్? చిన్నపిల్లలు ఉండే వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది కదండి, పిల్లల్ని దారి పొడుగుతా ఎంగేజ్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు అడిగే చిత్ర విచిత్రమైన క్వశ్చన్లకు ఆన్సర్ చేసుకోవడం, ఇలాగే జరిగిపోతుంది కదా జర్నీ అంతా. శ్రీత దారి పొడుగుతా కృష్ణుడు హౌస్, కృష్ణుడు హౌస్ లేకపోతే బకాసురుడు, ఇదే కలరిస్తుంది అనమాట, ఇవే చెప్తోంది దారి పొడుగుతా తను. హైదరాబాద్లో రీసెంట్గా బాగా వర్షాలు పడ్డాయి కదా, అందుకని ఫుల్గా పచ్చగా ఉండింది అనమాట రోడ్డుకి రెండు వైపులా. సో ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం చల్లగానే ఉండింది, వర్షం లేదు కానీ కొద్దిగా క్లౌడీగా ఉండింది. సో మా జర్నీ చాలా స్మూత్గా అయిపోయింది. మేము ఔటర్ రింగ్ రోడ్ దిగి చిలుకూరు దగ్గర ఎంటర్ అయిన తర్వాత ఒక సైడ్కి ఆపుకొని ఒక 10 నిమిషాలు అలా ఆపుకొని శ్రీతాన్ని కొద్దిసేపు ఆడిచ్చి మళ్ళీ మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఆ రోజు మేము ఉప్మా ఇంకా పొడి తీసుకెళ్ళామన్నమాట. అక్కడ ఉప్మా తినేసి కొద్దిసేపు ఉండి ఒక 5-10 మినిట్స్ ఉండి మళ్ళీ మేము చిలుకూరు టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట.
మేము పార్కింగ్ దగ్గర నుంచి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం రష్ బాగానే కనిపించారండి, కొంచెం బాగానే ఉన్నారన్నమాట జనాలు. మేము అనుకున్నాం బాగా రష్ ఉంటుందేమో, గుడిలో ప్రదక్షిణాలు వేయడం ఎట్లవుతుందో ఏమో అని అనుకొని గుడి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ తలనీలాలు ఇవ్వడానికి ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అవి పెట్టారన్నమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనం టెంపుల్కి వెళ్ళాలి. ఈ షెడ్ కనిపిస్తుంది కదా, ఈ షెడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో డోర్ ఉంటుంది. ఈ షెడ్ ఇంతకుముందు ఉండేది కాదండి, ఇప్పుడు రీసెంట్గా పెట్టినట్టున్నారు, అంటే ఈ పాస్ట్ 1-2 ఇయర్స్లో పెట్టినట్టున్నారు. ఇక్కడ నుంచి మనం అక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న డోర్ కనిపిస్తుంది కదా, దాని నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇదా ఇలా ఉంటుంది రూట్. ఇక్కడ నుంచి ఇంకా కెమెరాస్ ఫోన్ అయితే అలౌ చేయడం లేదు, నేను అందుకు ఇక్కడ పాజ్ చేసి దర్శనం అయిపోయాక వీడియోని కంటిన్యూ చేస్తాను. లోపలికి వెళ్ళి మేము దర్శనం అది చేసుకొచ్చామండి, ప్రదక్షిణాలు కూడా చేద్దాం అనుకున్నాము. కానీ ప్రస్తుతానికైతే ప్రదక్షిణాలు అలౌ చేయడం లేదన్నమాట, ఎక్కడ అప్డేట్ చేసి లేదండి. మేము దారిలో వస్తున్నప్పుడు కూడా ఎవ్వరు చెప్పలేదు, ఏ షాప్ వాళ్ళు చెప్పలేదు ప్రదక్షిణాలు లేవని. కంప్లీట్గా ప్రదక్షిణాలు క్లోజ్ చేసేసారు, ఉట్టి దర్శనం మాత్రమే చేసుకోవచ్చు అన్నమాట. ఒక రకంగా ఇది కూడా మంచిదే అనిపించింది నాకైతే, అంటే అంతమంది ప్రదక్షిణాలు చేసుకోవాలంటే కొద్ది కష్టం అవుతుంది కదా అని అనిపించింది. బట్ ఎలా అయితే ఏంటి, దర్శనం అయితే సూపర్గా అయ్యిందనమాట. చాలా తక్కువ మంది ఉన్నారు, చిన్న క్యూ లైన్, ఒక 5 మినిట్స్లో మనకు దర్శనం అయిపోతుంది. ఇంకా మంచిగా దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇది శివాలయం దగ్గర, శివాలయం దగ్గర కూడా అంతే, బయట నుంచే దర్శనం చేసుకోవచ్చు అండి, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే లేదు. కానీ తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఇంకొంచెం ఒక 1-2 నిమిషాలు ఆగి నెమ్మదిగా దర్శనం చేసుకొని రావచ్చు అని అనిపించింది నాకు. తర్వాత మనం బయటికి వస్తేనే ఇట్లా అన్ని స్టాల్స్ కనిపిస్తాయి మనకు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని పుణ్యక్షేత్రాల్లో దొరికే ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే రాగి ఉంగరాలు, కడియాలు, దేవుడి ఫొటోస్, చిన్న చిన్న పటాలు, ముగ్గు స్టిక్కర్స్, ఇయర్ రింగ్స్, కీ చైన్స్, ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. స్పెషల్గా అయితే ఇట్లా చెక్క మీద తర్వాత బియ్యపు గింజల పైన రాస్తారు కదా, అవి కూడా ఉన్నాయి. కానీ చిలుకూరులో కంపల్సరీ కొనుక్కోవాల్సిన ఐటమ్స్లో ఏంటంటే ఇట్లా ఇనుపవి కానీ, క్యాస్టర్ ఐరన్వి కానీ ఐటమ్స్, ఇంకా రాతివి అంటే రాళ్లతో చేసిన రోళ్ళు ఉంటాయి కదా అవి, ఇంకా ఫ్రూట్స్ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. మేము దాంట్లలో ఒకటే ఇక్కడ ఇనుప బాణాలు తీసుకుందాం అనుకుంటున్నాము, అదే నేను మీకు కూడా చూపిస్తున్నాను అన్నమాట. మనకు అది ఇనుప బాణాలు అవునా కాదా అని చెక్ చేసుకోవాలంటే వాళ్ళు ఒక చిన్న అయస్కాంతం పెట్టి అది కూడా చెక్ చేసి చూపిస్తారు. అవే మేము ఇక్కడ చూస్తున్నాం ఏది తీసుకుందామా అని. ఫస్ట్ అయితే మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత మళ్ళీ మేము చేంజ్ చేసి వేరే ఇనుప బాణలు తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ నాకు శ్రీత ఏం చూపిస్తుందంటే అక్కడ ఒక చిన్న పిచ్చుకగూడ్లాగా ఉందండి, అవి చూపిస్తుంది. అది చూపించే వరకు నేను అసలు చూడలేదు, ఇది ఎంత రియల్గా ఉన్నాయో, అసలు నిజం పిచ్చుకలేమో లేకపోతే నిజం పిచ్చుకగూడేమో అన్నట్టు ఉన్నాయి అన్నమాట. చూడండి ఒకసారి, అదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పిచ్చుకగూళ్ళు చూసి. నాకు ఎక్కడికి వెళ్ళినా తినేది ఏదో ఒక ఐటమ్ కనిపిస్తుంది అన్నమాట. నాకు ఇక్కడ సోన్ పాపడి కనిపించిందండి. నాకు జనరల్గా బాక్సెస్లో దొరుకుతాయి కదా అట్లాంటి సోన్ పాపడి కంటే ఇట్లా ఫ్రెష్గా ఉండే సోన్ పాపడి చాలా ఇష్టం అన్నమాట. సో సరే కనిపించింది కదా, చాలా రోజులు అయింది కదా అని సోన్ పాపడి తీసుకున్నాను. 20 రూపీస్కి ఒక గ్లాస్ అని చెప్పారు, 50 రూపీస్కి అయితే 3 గ్లాసెస్ ఇచ్చారనమాట. సో అలా మేము అక్కడ నుంచి సోన్ పాపడి తీసుకొని ముందుకు వస్తున్నాము. ముందుకు వస్తుంటే మాకు అక్కడ ఛాయ్ కనిపించింది, ఇట్లా మట్టి గ్లాసెస్లో పెట్టున్నారనమాట. నేను అనుకున్నాను తందూరి ఛాయ్ ఏమో ట్రై చేద్దాంలే తీసుకుందామని తీసుకున్నాను, అడిగాను అక్కడ నేను. అయితే అది తందూరి ఛాయ్ కాదండి, నార్మల్ టీనే ఇట్లా మట్టి గ్లాసెస్లో ఇస్తున్నారనమాట, ప్లాస్టిక్ యూజ్ చేయకుండా. అది బాగా అనిపించింది. సరే అక్కడ టీ తాగేసి మేము మళ్ళీ కంటిన్యూ అయ్యామన్నమాట, అంటే చిలుకూరు నుంచి రిటర్న్ వస్తున్నామన్నమాట. చిలుకూరు నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే దారిలో కలగూరగంప శ్రీదేవి గారు ఉన్నారు కదా, ఆవిడది ఒక స్టోర్ ఉందన్నమాట. ఆ స్టోర్ మాకు కనిపించింది, సరేలే అని ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాము. ఆ స్టోర్లో ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయండి, అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, తర్వాత హెన్నా, ఇండిగా పౌడర్, ఇండిగో పౌడరు, పసుపు, సున్నిపిండి, ఇలా అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు కూడా చూసేసేయండి.
మేమైతే మొత్తానికి మా చిలుకు ట్రిప్ ముగించుకొని ఇంటికి వస్తున్నాం అనమాట. ఫుల్ గా ఎంజాయ్ చేసామండి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం కదా, సరదాగా అనిపించింది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చిలుకూరులో ప్రదక్షిణాలు చేయనివ్వట్లేదు, ఉట్టి దర్శనం మాత్రం అవుతుందన్నమాట. కానీ నార్మల్ టైంలో కన్నా ఇప్పుడు దర్శనం చాలా అంటే చాలా బాగవుతుంది. పెద్దగా ఏమీ రష్ లేదు. నార్మల్ గా అంటే చిన్న క్యూ లాంటిది పెట్టారన్నమాట. ఆ క్యూలో మనం పాస్ అవుతూ దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. లేడీస్ కి సెపరేట్ గా, జెంట్స్ కి సెపరేట్ గా చిన్న చిన్న క్యూస్ పెట్టారు. సో నెమ్మదిగా దర్శనం చేసుకుని రావచ్చు అనమాట. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. నార్మల్ గా ఎప్పుడు ప్రదక్షిణాలు ఉన్నప్పుడు అట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఫుల్ క్రౌడ్ ఉంటారు కాబట్టి ఏదో పరిగెత్తుతూ దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే ప్లెజెంట్ గా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మేము రిటర్న్ లో వచ్చేటప్పుడు కలగూర గంప స్టోర్ కి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి మేము గుమ్మడి గింజలు, ఫ్లాగ్ సీడ్స్, ఇంకా అలాగే బెల్లం తెచ్చుకున్నాం. నాకు ప్రైజెస్ కొంచెం హై అనిపించాయండి బయటతో కంపేర్ చేసుకుంటే. కానీ వచ్చి నేను మళ్ళీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని ఆన్లైన్ లో చెక్ చేసినప్పుడు ఇంచుమించు కొంచెం అలాగే ఉన్నట్టు అనిపించింది. బట్ క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయని అనిపించిందండి. మీరేమనుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా కలగూర ప్రోడక్ట్స్ వాడారా అన్నది మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోకైతే ఇంతేనండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.